హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కౌశల్ స్కూల్ స్థాయిలో ఆన్లైన్ ఎగ్జామ్ రాసి టాప్ 36 టీమ్గా సెలెక్ట్ అయిన విద్యార్థులకు డిస్ట్రిక్ట్ లెవెల్లో క్విజ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, పోస్టర్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనే అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇక్కడ జిల్లా స్థాయికి ఎంపికైనటువంటి 36 మంది విద్యార్థులు, 36 టీములు. ఇంకా టీం అంటే ఏమిటంటే ఒక స్కూల్ నుంచి వచ్చిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు అని అర్థం అన్నమాట. ఇలా 36 టీమ్స్ని లాటరీ పద్ధతి ద్వారా 6 రూమ్స్లోకి డివైడ్ చేస్తారు. లాటరీలో వాళ్ళు ఏ నెంబర్, ఉదాహరణకి టీంలో ఉన్నటువంటి లీడర్ వచ్చి లాటరీ తీసినారు, అక్కడ 2 అని వస్తే ఆ టీము 2 రూమ్లో కూర్చుంటుంది. ఇలా 2 రూమ్కు సంబంధించి 6 మంది విద్యార్థులు, ఇలా ప్రతి రూమ్కి సంబంధించి 6 టీములు సెలెక్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ పటంలో చూపినట్టు, ఇక్కడ చూపినట్టుగా 6 మంది విద్యార్థులు డిఫరెన్షియేట్ అవుతారు. మరి ఈ 6 మందికి ఒక్కొక్క రూమ్లో సీటింగ్, ఈ విధంగా 6 టీములు ఉంటాయి. ఇక్కడ క్విజ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఒక ఎల్సీడీ ప్రొజెక్టర్ పెట్టేసి మీకు డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఫస్ట్ టీంను ఎంపిక చేసుకోవాలి వీరు క్వశ్చన్ అని అనుకుంటే, ఇలా ప్రతి రౌండ్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ విద్యార్థి వాళ్ళకు నచ్చిన ప్రశ్నలు, ఉదాహరణకు వాళ్ళకు 7th ప్రశ్న నచ్చింది, 7th క్వశ్చన్ కావాలి అని అడిగితే క్విజ్ మాస్టర్ 7th క్వశ్చన్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత 2వ టీం వాళ్ళు వాళ్ళకు 2వ ప్రశ్న కావాలి అని అంటారు, వాళ్ళకు నచ్చింది ఎంపిక చేస్తారు. ఇలా 3rd మెంబర్స్ అయితే ప్రతిసారి మొదటి వాళ్ళకే ఛాన్స్ ఇస్తే మొదటి వాళ్ళకు 10లో ప్రతిసారి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మొదటి రౌండ్లో ఎంపికకు మొదటి టీం వాళ్ళకు అవకాశం ఇస్తారు. మరి 2వ రౌండ్లో మొదటి అవకాశం 2వ టీంకి, ఆ తర్వాత 3rd, 4th, 5th ఇలా అన్నమాట. 3rd రౌండ్లో మొదటి ఎంపిక అవకాశం 3rd టీంకి, 4th రౌండ్లో 4th టీంకి, 5th రౌండ్లో 5th టీంకి, 6th రౌండ్లో 6th టీంకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టీంగా కూర్చోవడం వల్ల అదనంగా వచ్చే బెనిఫిట్ కానీ, 6th టీంగా ఉండడం వల్ల వచ్చే నష్టం కానీ ఏం లేదు. ఇలా 6 రౌండ్లు జరిగిన తర్వాత మళ్ళీ 6 రౌండ్లు ఇదే పద్ధతిలో జరుగుతాయి. మొత్తం మీద క్విజ్ కాంపిటీషన్ ఎన్ని రౌండ్లు జరుగుతుందంటే 12 రౌండ్స్ జరుగుతుంది. మొదటి 6 రౌండ్స్ ఈ పద్ధతిలో జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ 6 కూడా ఇదే ఆర్డర్ని ఫాలో అవుతారన్నమాట. ఇక్కడ ప్రతి సరైన సమాధానానికి 10 మార్క్స్ ఉంటాయి. తప్పు సమాధానానికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. మరియు ఎవరైనా పక్క టీం విద్యార్థులు, ఉదాహరణకి 1వ టీం వాళ్ళు సరిగా చెప్పలేకపోయారు, వాళ్ళు తప్పు చెప్పారని 2వ టీంకి పాస్ ఆన్ కాదన్నమాట. ఏ టీంకి చెప్పింది ఆ టీం వాళ్ళకే. ఒకవేళ అది తప్పు వాళ్ళు రాంగ్ చెప్తే అప్పటికప్పుడే కంప్యూటరే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం 12 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు మ్యాథమెటిక్స్కి సంబంధించినవి వస్తాయి. అదేవిధంగా మరొక 4 ప్రశ్నలు సైన్స్, అంటే ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్కి సంబంధించినవి వస్తాయి. మరొక 4 ప్రశ్నలు ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 4 వస్తాయి. అంటే ప్రతి టీము 12 ప్రశ్నలను ఎదుర్కొంటుంది అన్నమాట. అంటే 120 మార్క్స్కు మ్యాక్సిమం ఉంటాయి. ఈ 120లో ఎవరికి గరిష్టంగా వస్తే వాళ్ళు ఈ 6 టీంలోంచి ప్రతి రూమ్ నుంచి ఒక్కొక్క టీం వస్తుందన్నమాట. అంటే మొత్తం 6 టీములుగా విడిపోయే 6 రూముల్లో విడిపోయారు. 6 రూముల నుండి గరిష్టంగా క్విజ్లో గెలుపొందినటువంటి టీంలు 6 వస్తాయన్నమాట. ఈ 6 టీములకి నెక్స్ట్ మళ్ళీ క్విజ్ జరుపుతారు. అంటే మొత్తం 2 స్టేజెస్లో జరుపుతారు. ఇలా 2వ స్టేజీలో కూడా గెలుపొందినటువంటి విద్యార్థులు మొత్తం 6లో 3కి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ మరియు మెమెంటం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం 3 టీముల గెలుపొందిన 3 టీంలో టాప్ 2లో ఉన్నటువంటి 2 టీములకి స్టేట్ లెవెల్కి పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు డబుల్
ప్రతి జిల్లా నుంచి రెండు టీములు వస్తాయి. అక్కడ కూడా ఇదే పద్ధతిగా కొనసాగిస్తారు. అక్కడ గెలిచిన వాళ్లకు గవర్నర్ చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్విజ్ కాంపిటీషన్ అనేది కొనసాగుతుంది. ఇక కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ మొదటగా మ్యాథ్స్కు సంబంధించి క్విజ్ మాస్టరు కోరుకున్న వెంటనే క్లిక్ చేస్తాడు. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ప్రశ్న మొత్తాన్ని క్విజ్ మాస్టర్ గారు చదువుతారు. ఉదాహరణకి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ పాయింట్స్ 6,4 అండ్ -3,-7 ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇనిషియల్లీ బై ద యాక్సిస్. ఇలా పూర్తిగా ప్రశ్న చదివినాక ఇక్కడ టైమర్ని ఆన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రశ్న చదివేటప్పుడు ఉన్న సమయం కూడా మీకు కలిసి వస్తుంది. మ్యాథమెటిక్స్కు సంబంధించిన 4 ప్రశ్నలకు 60 సెకండ్స్ టైమర్ మీకు ఆన్ అవుతుంది. 60, 59 ఇలా తగ్గుతూ వస్తుంది అన్నమాట. అదేవిధంగా సైన్స్కు కానీ మరియు సైంటిస్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఉదాహరణకు 5th క్వశ్చన్ని మనం పరిశీలన చేస్తే, ద పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్ ఈజ్, ఎన్ని డయాప్టర్లు అనే ఆప్షన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 40 సెకండ్స్ అనేది మనకు టైం లభిస్తుంది అన్నమాట. ఇక్కడ ముగ్గురు టీంలో ఒకరు ఏ అని, ఒకరు బి అని, ఒకరు సి అని ఇలా చెప్పకుండా టీంకు ఒక లీడర్ని ఎంపిక చేసుకొని ముగ్గురు విద్యార్థులు చర్చించుకొని ఒక ఆప్షన్నే చెప్పవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ విధంగా సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న దానికి కూడా 40 సెకండ్స్ ఉంటుంది, మ్యాథ్స్కు 60 సెకండ్స్, మిగిలిన 8 ప్రశ్నలకు 40 సెకండ్స్. సిలబస్ను ఒకసారి పాజ్ పెట్టి పరిశీలన చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఈ కౌశలకు సంబంధించినటువంటి ఫైల్స్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింక్స్, వాటిని పరిశీలించండి. ఇది 8th సిలబస్, ఇది 9th సంబంధించినటువంటి సిలబస్, మరియు ఇది 10th సంబంధించిన సిలబస్. వీటితో పాటు సైంటిస్టుల గురించి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. మరియు ఈ కౌశల్లో మరి ఒక విభాగం వచ్చి పోస్టర్ ప్రజెంటేషన్. ఇది 8-9 విద్యార్థులు, 8 నుంచి ఒకరు, 9 నుంచి ఒకరు. ఒకటి జనరల్ కాంపిటీషన్. జనరల్ కాంపిటీషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మరియు వాటర్ కన్జర్వేషన్. 3rd క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది. మరి ఒక థీమ్ ఏంటి అని అంటే, స్వతంత్ర అమృత మహోత్సవాల యొక్క పోస్టర్ కాంపిటీషన్. ఇందులో ఆచార్య జేసీ బోస్ లైఫ్ అండ్ రీసెర్చెస్ మరియు ఆచార్య ప్రఫుల్ల చంద్రరే లైఫ్ అండ్ రీసెర్చెస్ మరియు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ ఐఏసిఎస్ కోల్కత్తా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు. ఇక్కడ కొన్ని పోస్టర్లకు సంబంధించినటువంటివి ఈ నమూనాలను ఈ వీడియోలో చూపడం జరిగింది, పరిశీలించగలరు.
పోస్టర్ ప్రదర్శనలో ప్రధానంగా గమనించవలసింది, విద్యార్థులు అక్కడ ప్రదర్శనకు వెళ్ళిన తర్వాత కుంచె పట్టుకొని డ్రాయింగ్ వేయవలసిన అవసరం లేదు. వాళ్ళు స్కూల్ వద్దను లేదా ఇంటి వద్దను చక్కగా బొమ్మను తయారు చేసుకొని దానిని ప్రదర్శనకు తీసుకురావాలి. ప్రదర్శన సమయంలో జడ్జెస్ అడిగే ప్రశ్నలను వివరించాలి మరియు ఒక 2 నిమిషాలు ఆ చిత్రం గురించి అనర్గళంగా చెప్పగలగాలి. ఆ తర్వాత జడ్జెస్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అంటే స్థూలంగా విద్యార్థికి ఆ చిత్రం పైన ఉన్న అవగాహనను పరిశీలిస్తారే తప్ప వాళ్ళ డ్రాయింగ్ స్కిల్స్ని ఇక్కడ గమనించడం లేదనే విషయాన్ని గుర్తించాలి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కౌశల్కి సంబంధించి స్కూల్ లెవెల్లో జరిగినటువంటి క్వశ్చన్లు ఇక్కడ కూడా రిపీట్ కావచ్చు, వాటి లింక్స్ కింద ఇవ్వడం జరిగింది, ఓసారి చూడగలరు. ధన్యవాదాలు.